రాష్ట్రంలో భూమాఫియా అనేది రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. అందుకు కారణం తుంగదుర్తి నడిబొడ్డున జరిగినటువంటి వెలుగుంజయ మృతి నిదర్శనంగా చెప్పవచ్చు. మిత్రులారా, కరీరాల గ్రామానికి చెందినటువంటి వెలుగుంజయ తుంగదుర్తి నుంచి నాగారం పోయేటువంటి ప్రధాన రహదారి 12 ఎకరాల భూమిని 695 సర్వే నెంబర్లో తన భార్య సోమలక్ష్మికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇట్టి భూమిని భర్తతో ఆమె తగాదుండడం వల్ల, భర్తకు ప్రమేయం లేకుండా తన భార్య వేరే వ్యక్తికి అమ్మడం వల్ల, తన కూతురు అయినటువంటి వెలుగుంజయ కూతురు యాకలక్ష్మి ఇదే ఇట్టి విషయంలో కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి వివాదాన్ని పరిగణలోకి తీసుకోకుండా కొంతమంది తుంగదుర్తి నియోగవర్గం చెందిన కొంతమంది నాయకులు ఈ భూమిని తన భార్యతోని బేరసారాడి భూమి కొంత కొనుగోలు చేయడం జరిగింది. ఇదే విషయంలో తన భర్త తన భూమిని కాపాడుకునేందుకు వెలుగుంజయ కానీ కొన్ని రోజులుగా శత విధాలుగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈయన తప్పిస్తే ఈ భూమి మొత్తం ఆక్రమించుకోవచ్చున్న నెపంతో అడ్డు తొలగించుకునేందుకు వెలుగుంజయని ఆదివారం రోజున అత్యంత పాశవికంగా హత్య చేయడం జరిగింది. హత్య చేసి తన మామిడి తోటలో ఒక తాడుతోని మామిడి చెట్టుకు ఉరియేసి ఒక ఆత్మహత్యలాగా చిత్రీకరించిన ఘటన మనం మొన్న చూడడం జరిగింది. ఇట్టి విషయంలో యాగలక్ష్మి తన తండ్రి కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా బుధవారం రోజున విగతజీవిగా మామిడి చెట్టు కింద వెలుగుంజయ మృతి చెందినట్లు చూడడం జరిగింది. అయినప్పటికీ ఇన్ని రోజులు జరుగుతున్నప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం ఎందుకు ఈ విషయంలో విచారణ జరిపి అసలైన దోషులు ఎవరో ఎందుకు శిక్షించాలని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానమైనటువంటి వ్యక్తులు సూర్యాపేట జిల్లా రైసు మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనరసయ్య గతంలో కొన్నిసార్లు బెదిరించారని తన కూతురు యాకలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్టి విషయాలు చెప్పినప్పటికి కూడా ఇలా జిల్లా పోలీసు యంత్రాంగం సదరు వ్యక్తులను ఎందుకు ఇలా అరెస్టు చేయాలని చెప్పేసి మేము పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసు అధికారులారా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఎవరైతే గతంలో బెదిరించడం పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని దోషుల్ని చట్టరీత్యా అరెస్టు చేసి శిక్షించాల్సిన బాధ్యత మీ మీద అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఇటీ విషయంలో స్థానిక శాసనసభ్యుడి అభియోగం ఉందని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే సదరు వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులు అండ చూసుకొని అలా ఈ భూమి వివిధాల్లో తలదూర్చి ఈ విధంగా భూమాఫియాకు పెచ్చరిల్లిపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా తుంగదుర్తి శాసనసభ్యుడి విషయంలో బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి ఇంతవరకు కూడా కుటుంబాన్ని పరామర్శించడం లేదంటే ఈ విషయంలో ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే అస్తం ఉందని చెప్పేసి మేము అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి జనరల్గా చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో ఏ కుటుంబానికైనా ఎవరికైనా ఆపద వచ్చిందంటే కార్యక్రమం ఉందంటే ఎవరైనా వ్యక్తి చనిపోతే ఫార్మాలిటీగా సాంప్రదాయబద్ధంగా లోకల్ ప్రజాప్రతినిధులు వచ్చి పరామర్శించిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇలా ఒక లోకల్ ఎమ్మెల్యే ఉండి ఇన్ని రోజులు జరిగినప్పటికీ కూడా ఇలా పరామర్శించట్లేదంటే ఎమ్మెల్యే ఎందుకు ఆ కుటుంబాన్ని ఇలా ఇంతవరకు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదంటే నీ అస్తం ఉందని చెప్పేసి ఇలా మేము అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారు గత 9 సంవత్సరాల కాలంలో మీరు ఇలా తుంగదుర్తి నియోజకవర్గాన్ని ఇసుక మాఫియా పేరుతోని ఇలా పూర్తిగా భ్రష్టుపరిచిన ఇటువంటి ఒక టీంని ఎంకరేజ్ చేసుకుంటే ఇలా పూర్తిగా తుంగదుర్తి ప్రాంతాన్ని ఒక అన్యాయం చేస్తున్న ఉన్న ప్రజలకు. కాబట్టి మీరు ఇటువంటి పద్ధతి మానుకొని తుంగదుర్తి ప్రజలకు సేవ చేయాలి. మీరు ఇలా తుంగదుర్తి ఈ శ్రద్ధతో తుంగదుర్తి అభివృద్ధి మీద పెడితే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి జిల్లా ఎస్పీ గారు, మీరు గతంలో చూసుకున్నట్టయితే సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు మంత్రి జగదీష్ రెడ్డిని జయహో జగదీష్ అని చెప్పేసి మీరు స్టేట్మెంట్లు ఇచ్చడం నేను మేము చూసినాం. మరి మీరు అధికార పార్టీకి వత్తాస పడుతున్నారా? బాధిత కుటుంబానికి మీరు న్యాయం చేస్తారా? తేల్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇటు విషయంలో చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.